టీఆర్ఎస్ అభ్యర్థులతో కేసీఆర్ భేటీ ముగిసింది. ఎన్నికల ప్రచారంలో అటు కేటీఆర్ హరీష్ రావు పాల్గొంటున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థులతో కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ సమావేశం ముగిసింది. ఈ సమావేశం దాదాపు 3 గంటలకు పైగా కొనసాగింది. ఎన్నికల ప్రచారంలో ఎటువంటి వ్యూహాలు అనుసరించాలి, ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అమలు చేశాం, అలాగే పాక్షిక మేనిఫెస్టో ఏ విధంగా ఉంది, దాంట్లో పేర్కొన్న అంశాలేంటి, ఇవన్నీ ప్రజల దృష్టికి తీసుకువెళ్లడానికి ఏ విధంగా తీసుకువెళ్లాలి ప్రజల దృష్టికి అన్నదానిపైన ఎన్నికల అభ్యర్థులు మొత్తం టీఆర్ఎస్ అభ్యర్థులతో కేసీఆర్ భేటీలో ప్రస్తావించారు. దానికి సంబంధించి పూర్తి స్థాయి దిశానిర్దేశం కూడా టీఆర్ఎస్ అభ్యర్థులకు చేసిన సందర్భం దాదాపు 3 గంటలకు పైగా ఈ భేటీ కొనసాగింది. ప్రస్తుతం టీఆర్ఎస్ అభ్యర్థులతో కేసీఆర్ భేటీ కొద్ది నిమిషాల క్రితమే ముగిసింది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో టీఆర్ఎస్ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మరోవైపు విపక్షాలని చిత్తు చేసేలా తమ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు గులాబీ బాస్. పార్టీ అభ్యర్థులతో సమావేశమైన ఆయన ప్రచార వ్యూహాన్ని వివరించారు. ఇంతవరకు ప్రకటించిన 105 మంది అభ్యర్థులతో పాటు ఎంపీలతోనూ మంతనాలు జరిపారు ఆయన. నియోజకవర్గ స్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలపై తమ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు టీఆర్ఎస్ అధినేత. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, ఇప్పుడే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో జరిగినటువంటి సమావేశం ముగిసింది. పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులందరికీ దిశానిర్దేశం చేశారు. ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వం అందించినటువంటి పథకాలు, డబుల్ బెడ్రూమ్ కావచ్చు, డబుల్ బెడ్రూమ్, కేసీఆర్ కిట్టు, కళ్యాణ్ లక్ష్మి, ఇలాంటి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి లబ్ధిదారులకు సంబంధించినటువంటి జాబితాలన్నింటినీ ఒక బండిల్ రూపంలో నియోజకవర్గాల వారీగా ఇచ్చినటువంటి జాబితాలు, ఆ బెనిఫిషరీ యొక్క అడ్రస్ తో కూడినటువంటి వివరాలన్నింటినీ కూడా ఈరోజు పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ అందజేశారు. ప్రభుత్వ పథకాలలో లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుని కూడా ప్రతి ఒక్క లబ్ధిదారుని కూడా పార్టీ అభ్యర్థులు కలవాలి అని చెప్పేసి పార్టీ నిర్ణయించింది. ఈ నిర్ణయంలో భాగంగానే ప్రతి ఒక్క అభ్యర్థిని కలిసి ఓటు టీఆర్ఎస్ పార్టీకి వేయాలి అని చెప్పేసి కోరాలని చెప్పేసి ఇప్పటికీ సూత్రప్రాయకంగా పార్టీ అభ్యర్థులందరికీ చెప్పారు. ఇక 2వ విడతకు సంబంధించినటువంటి ప్రచార సభలు ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభం కాబోతుంది. ఖమ్మం అలాగే వరంగల్ జిల్లాలో ఈ 2 భారీ బహిరంగ సభలకు ఈ నెలాఖరులోగా ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచన కూడా చేసింది. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్కరిని కూడా అభ్యర్థులు నేరుగా కలవడం, వారందరినీ టీఆర్ఎస్ కి ఓటుని వేసేలా చూసుకునే బాధ్యతని అభ్యర్థులందరికీ అప్పజెప్పారు. ఇక రైతులకు సంబంధించి ఎట్లాగూ ఇప్పుడు రైతు బంధు పథకం కింద 2 కోట్ల మంది వరకు బెనిఫిషరీలు ఉంటారని చెప్పేసి భావిస్తుంది. వాళ్ళందరినీ కూడా కలవడం వల్ల ప్రభుత్వానికి అదనంగా అభివృద్ధి చేసినటువంటి ప్రతి అంశాన్ని కూడా జనంలోకి తీసుకెళ్తే తనకు పాజిటివ్ ఇండికేషన్స్ వస్తాయని చెప్పేసి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి తాజా మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ నరి, సరే ఏ విషయాలు దిశానిర్దేశం చేశారు, ఎన్నికల ప్రచారానికి ఎట్లా వెళ్ళబోతుంది టీఆర్ఎస్? టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ప్రజలకు పోవాలి, ప్రజలతో ఏం మాట్లాడాలి, ఎలక్షన్ సందర్భంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఎలక్షన్ కమిషన్ ఏదైతే రూల్స్ పెడుతుందో ఆ రూల్స్కి అనుగుణంగానే పనిచేయాలి, చాలా జాగ్రత్తగా పనిచేయాలి. ప్రజల దగ్గరికి ఏ విధంగా పోవాలి, మనం చేసినటువంటి పనులు మనం ఏమేమి చెప్పాలి, అవన్నీ కూడా మాకు దిశానిర్దేశం అధ్యక్షులుగా చేశారు. మరి అదేవిధంగా 2వ విడతలో ఎక్కడెక్కడ బహిరంగ సభలు చేయాలి, ఇక్కడ ఎన్ని కాన్స్టిట్యున్సీలకు కలిపి బహిరంగ సభలు చేయాలి, అటువంటివి మంత్రులని అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలందరినీ కూడా మరి వారి అడుగు తెలుసుకోవడం జరిగింది. కొన్ని అంటే వరంగల్ లాంటి సభలు కావచ్చు, మహబూబ్ నగర్ కానీ, ఆదిలాబాద్ కానీ, హైదరాబాద్ కానీ, ఇట్లాంటి సభలన్నీ కూడా ఎప్పుడు పెడదాం, ఎక్కడెక్కడ పెడదాం, ఏ నియోజకవర్గాలను కలిపి పెడదామని చెప్పేసి మరి ఇప్పటి వరకు మా అందరితో కూడా వారు చర్చ చేయడం జరిగింది. మాకు దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. ప్రజల వద్దకు అంటే ప్రత్యక్షంగా మీరు వెళ్ళాలి, మాట్లాడాలి, ప్రతి ఒక్క ఓటర్ని కలవాలని చెప్పేసి మాకు వారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్తో మాకు వారు చెప్పడం జరిగింది. అంటే ప్రధానంగా ప్రభుత్వ పథకాల్లో లబ్ధి పొందినటువంటి వాళ్ళంతా జాబితా అంతా కూడా మీకు ఇచ్చినట్టుంది, అట్లా అంటే నేరుగా వెళ్ళి కలవడమా లేదంటే లెటర్ల రూపంలో సీఎం పేరుతో లెటర్లని కూడా లెటర్లు బెనిఫిషరీకి వెళ్ళడం అట్లా ప్రచారం చేయాలనుకుంటుందా? అంటే ఎవరి కాన్స్టిట్యున్సీలో వారు వెళ్ళి లబ్ధిదారులను కలిసి
అడగడంలో తప్పలేదు. ప్రభుత్వం ఎవరెవరైతే పథకాలు ఎన్నైతే పథకాలు వచ్చినాయో అవందరి దగ్గర కూడా ఇచ్చి మేము పోయి వాళ్ళని అడిగి ఈ ప్రభుత్వం ఇన్ని పథకాలు మీకు వచ్చే విధంగా చేసింది కాబట్టి ఖచ్చితంగా తిరిగి టీఆర్ఎస్ ప్రభుత్వానికే టీఆర్ఎస్ పార్టీకే ఓటు వేసి టీఆర్ఎస్ ప్రభుత్వానికే మళ్ళీ తిరిగి పట్టం కట్టాలని చెప్పేసి ఆ విధంగా పనిచేయాలని చెప్పేసి మాకు మా పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సూచించారు. అంటే ప్రచారం ఉమ్మడి జిల్లాల్లో ప్రచారం ఎక్కడి నుంచి ప్రారంభించాలనుకుంటున్నారు? ఖమ్మం వరంగల్ జిల్లాలైనా మిగతా జిల్లాలకు సంబంధించి ఎట్లా ప్రచారం చేయబోతుంది? హైదరాబాద్ జిల్లాలో కూడా ఒక సభ పెట్టబోతున్నాడు ముఖ్యమంత్రి గారు. దాని ప్రజలకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి మనం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం చెప్పి ప్రజలు ఓటు అడగండి అందరికి వెళ్ళాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే సభలు ఎక్కడ చేయాలనుకుంటున్నారు? హైదరాబాద్లో ఏం చెప్పాలనుకుంటారు? అది ఇంకా ఫైనల్ కాలేదు. అది మంత్రులు ఎవరైతే 5-6 మంత్రులు ఉన్నారో 5-6 మంత్రులు కూర్చొని ఎక్కడ చేయాలనేది వాళ్ళకి చెప్పడం జరిగింది. అంటే ఈ ప్రచారంలో లబ్ధిదారులు అందరినీ కలవాలనుకుంటున్నారా లేదంటే లెటర్ల రూపంలో కానీ ఇతరత్ర జనంలోకి ఎట్లా వెళ్ళాలని చెప్పారు? ఇప్పటికే కొంత 30 రోజులుగా ప్రచారాన్ని కూడా చేస్తున్నారు. మొత్తము ఇన్ని కాన్సెన్స్లో ఉన్న ప్రజలను ప్రతి ఒక్కరిని కలిసి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను దృష్టి పెట్టుకుని ఏదైతే స్కీములు పెట్టారో ఆ స్కీమ్లను కూడా ప్రజలకు వివరించి ఎట్టి పనిలో టీఆర్ఎస్ ప్రభుత్వమే రాబోతా ఉంది కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు ఏదైతే పనిచేస్తుండ్రో అని చెప్పాల్సిన అవసరం అని చెప్పాడు. పార్టీ పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాల వారీగా ఇచ్చినటువంటి అభ్యర్థుల పూర్తి లబ్ధిదారుల వివరాలను కూడా ఇచ్చారు. ప్రస్తుతం మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. మేడం ఎట్లాంటి దిశానిర్దేశం చేశారు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి? దిశానిర్దేశాలు అంటే చెప్తాను నేను. క్యాండిడేట్లు గెలుస్తున్నారు ఖచ్చితంగా భారీ మెజార్టీతో. మీ దగ్గర మంచి స్పందన ఉంది. కొంచెం ఇంకా ప్రజల్లో మనం చేసిన కార్యక్రమాలన్నీ తీసుకెళ్లాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు ఏదైతే 119 సీట్స్ ఉన్నాయో ఖచ్చితంగా దాంట్లో మేము 100 పైన దాక్తున్నామని చెప్పడం జరుగుతుంది. ఆ సర్వే ముందు నుంచి ఉంది, ఇప్పుడు కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా గెలుస్తారు. ఆల్ ది బెస్ట్ చెప్పి పంపించారు. అంటే ఏ అంశాలు జనంలోకి తీసుకెళ్లాలని చెప్పారు? సభలు మీ జిల్లాకు సంబంధించినటువంటి సభ ఇతరత్ర అంశాలేను? సభకి టైం ఇస్తారు, ఆ టైంకి మీరు ఖచ్చితంగా సభ చేయాల్సిందే అని అన్నారు. తర్వాత ఈరోజు కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఆరోగ్య మరి సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, దాంతోపాటు పెన్షన్స్ కావచ్చు, మరి అలాగే షాదీ ముబారక్ కావచ్చు, ఇవన్నీ స్కీమ్స్ చేస్తున్నారు. మేము ఆల్రెడీ ప్రజల్లో చెప్తున్నాము, ప్రజల్లో మంచి స్పందన కూడా ఉంది. ఖచ్చితంగా భారీ మెజార్టీతోనే గెలుస్తాం, ఎందుకంటే ప్రజల స్మైలింగ్, ఆ ఓటర్స్ స్మైలింగ్ అనేది తెలిసిపోతుంది. ఎందుకంటే గ్రామాల్లో పోయినప్పుడు మా ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు, మేము చేసిన కార్యక్రమాలు చాలా బాగున్నాయి కాబట్టి గత ప్రభుత్వాలు 60 సంవత్సరాలు పాలించి ఏం చేయలేదు. తండాలు వచ్చు కావచ్చు, గూడాలు కావచ్చు, విలేజెస్ కావచ్చు, కానీ ఈరోజు మరి మా కాన్స్టిట్యున్సీలో అయితే వాస్తవంగా నా ఖానాపూర్ కాన్స్టిట్యున్సీ ఒక ఎస్టీ కాన్స్టిట్యున్సీ లెక్కనే చూశారు, కానీ డెవలప్మెంట్ కాలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మేము మా ముఖ్యమంత్రి గారు ఏదైతే మేము ప్రపోజల్స్ పెట్టామో అవన్నీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా సర్వే రిపోర్ట్లు ఇట్లా ఏమైనా చెప్పారా? సర్వే రిపోర్ట్ ముందు నుంచే చెప్తున్నారు గెలుస్తున్నామని, ఇప్పుడు కూడా గెలుస్తున్నామని. మొత్తానికి ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితి ఎట్లా ఉందని చెప్తున్నారు సీఎం? ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్, మాది కుమరంభీం జిల్లా. మంచి మెజార్టీతో గెలుస్తున్నామని మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే మన ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి పథకాలే ఈరోజు మమ్మల్ని ప్రజలందరూ కూడా ప్రజలు ఎక్కువ మెజార్టీతో మమ్మల్ని గెలిపిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పరిస్థితి ఏమని చెప్పారు? మీకు ఈరోజు అన్ని బండిల్స్ రూపంలో ఇచ్చారు, అంటే వీళ్ళని నేరుగా లబ్ధిదారుల్ని కలవడమన ఏం దిశానిర్దేశం చేశారు? ఇప్పటికీ ప్రచారం చేస్తున్నారు, ప్రచార సరళ మీద కూడా సమీక్ష చేసినట్టు తెలుస్తుంది. ఎట్లా సీఎం అభిప్రాయం ఎట్లా ఉంది మీరు చేస్తున్నటువంటి ప్రచారం కావచ్చు చిత్రం? జగిత్యాల ఒకటి, పోయినసారి మనం గెలవలేకపోయినాం, ఈసారి జగిత్యాల కూడా గెలుస్తా ఉన్నాం. కరీంనగర్లో 13కు 13 సీట్లు మనం బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తా ఉన్నాం. కనుక మీరు మనం ఏదైతే సంక్షేమం చేసినామో, ఏదైతే అభివృద్ధి చేసినామో అది మనం ప్రజలను ఒకసారి గుర్తు చేస్తే సరిపోతుంది. ఇక మనకి ఎలాంటి ఇబ్బంది లేదనేది ముఖ్యమంత్రి గారు మన దృష్టికి తీసుకురావడం జరిగింది. అంటే ఉమ్మడి జిల్లాలకు సంబంధించి జిల్లాల్లో సభలు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసినట్టున్నారు. కరీంనగర్ జిల్లాలో ఎప్పుడు సభలు అట్లాంటివి ఏమని చెప్పారు? అట్లా డేట్లు ఏం డిసైడ్ కాలేదు. అక్కడక్కడ చేద్దాం అని అన్నారు సారు, కానీ డేట్లు ఎక్కడ చెప్పలేదు, డేట్లు తర్వాత చెప్తామని చెప్పినారు. అంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లా కేంద్రంలో చేస్తారా నియోజకవర్గాల్లో సభలు? మొదటగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో చేస్తామని చెప్పినారు. వరంగల్ ఒకటి, కరీంనగర్ ఒకటి, ఖమ్మం ఒకటి ఇట్లా అని అనుకున్నారు. జిల్లా కేంద్రాలలో చేస్తామని చెప్తాము. అంటే ప్రభుత్వ పథకాలని జనంలోకి ఎట్లా తీసుకెళ్ళి ఇప్పటివరకు చెప్తూ వస్తున్నారు, కానీ కొత్తగా ఈరోజు చేసినటువంటి సమీక్ష ఏంటి సీఎం? ఇదే మనం ఓటర్లను కలవాలి. మనం చాలా మందికి మేలు చేసినాము, మేలు చేసిన వాళ్ళని కలవాల్సిన బాధ్యత
మీరేదో ఇంటి దగ్గర కూర్చొని ఉండొద్దు, ఖచ్చితంగా మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ప్రజలకు సేవ చేసినాం కదా అనే దాంట్లో కూడా ఉండకుండా ప్రజలను కలిసే ప్రయత్నం చేయండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి మీరు అని వారు స్వయంగా చెప్పినారు. అంటే సర్వే రిపోర్ట్లు కావచ్చు, అభ్యర్థులకు సంబంధించి అక్కడక్కడ కొన్ని ప్రచారంలో లోపాలు ఇలాంటి అంశాలను కూడా చెప్పారన్నారు. ప్రచారంలో లోపాలు ఏం చెప్పలేదు. కొన్ని జాగాలలో ఒక 5 నుంచి 6 స్థానాల్లో నెక్ టు నెక్ ఉన్నది అని అన్నారు. మిగతా అన్ని కూడా అనుకునే అనుకున్నట్టు 105 స్థానాలు మనం అవలీలో గెలవబోతా ఉన్నది అనేది ఎక్కువ చెప్పినారు సార్. రైట్, మొత్తానికి టీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధి పథకాలను, చేసినటువంటి అభివృద్ధి పనులని జనంలోకి తీసుకెళ్లి వారితో మళ్లీ అధికారంలోకి రావాలి అని చెప్పేసి ప్రధానంగా కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. ప్రతి జిల్లా కేంద్రంలో, పాత జిల్లా కేంద్రాల్లో సభలు ఏర్పాటుకు సంబంధించి కొంత షెడ్యూల్ ని కూడా విడుదల చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మొదట వరంగల్, అలాగే ఖమ్మం జిల్లాల నుంచి, ఉమ్మడి జిల్లాల నుంచి ఈ ప్రచారానికి సంబంధించినటువంటి సభలు కూడా ప్రారంభమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ నెలాఖరులోగే ఖమ్మంలో కానీ అటు వరంగల్లో కానీ ఒక భారీ సభను ఏర్పాటు చేయాలనే ఆలోచన కనబడుతుంది. ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పథకాలన్నింటిని కూడా జనంలోకి తీసుకెళ్లి ప్రతి లబ్ధిదారుడు కూడా తమకు ఓటు వేసే విధంగా ప్రచారం చేసుకోవాలని చెప్పేసి సీఎం దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. చేసినటువంటి అభివృద్ధి పథకాలే మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది అనేది టీఆర్ఎస్ పార్టీ ఆలోచనగా తెలుస్తుంది. ఇక ప్రచారానికి సంబంధించినటువంటి మరికొన్ని సూచనలు, సలహాలు కూడా ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ కూడా సూచించారు. ఇది టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించి, ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించినటువంటి సమావేశంలో చేసినటువంటి నిర్ణయాలు. మరి కాసేపట్లో పార్టీ నిర్ణయాలన్నింటినీ కూడా ప్రెస్ మీట్ పెట్టి తాజా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రకటించే అవకాశాలు కనపడుతున్నాయి.